హలో, వెల్కమ్ టు జాబ్నస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. విద్యా వాలంటీర్లను కొనసాగించండి, మంత్రి జగదీష్ రెడ్డికి సంఘం బాధ్యుల వినతి అనే శీర్షికతో మనకు ప్రధాన వార్తాపత్రికలో న్యూస్ అయితే రావడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన విద్యా వాలంటీర్లను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర బాధ్యులు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్లో వారు మంత్రిని కలిశారు. పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నా వాలంటీర్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వాలంటీర్ల నియామకాలు చేపట్టకపోతే చాలా పాఠశాలలు మూతపడే ప్రమాదముందని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివానంద స్వామి, ప్రధాన కార్యదర్శి జోగినాథన్ యాదవ్, ఉపాధ్యక్షులు భిక్షం తదితరులు ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ విద్యా వాలంటీర్లను పాత విద్యా వాలంటీర్లను అలాగే కొనసాగించినట్లయితే నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ కొత్తగా పాస్ అయినటువంటి డిఎడ్ బిఎడ్ పాస్ అయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ విద్యా వాలంటీర్లకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా మళ్ళీ రిక్రూట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. పాత విద్యా వాలంటీర్లను అలాగే కొనసాగించాలా లేదా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా రిక్రూట్ చేయాలా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.